ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి ఎవరి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారో వారందరికీ గొప్ప శుభవార్త తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది అలాగే రైతు భరోసాకు సంబంధించి మరొక కీలక ప్రకటన విడుదల చేశారు మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే రుణమాఫీ సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈరోజు మరి కాసేపట్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారని తెలియచేయడం జరిగింది మరి ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ ఏ రైతులకు జమ అవుతాయి ఏ జిల్లాల వారికి విడుదల చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రద్దన్నారో వారందరికీ గొప్ప శుభవార్త తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా మనకు ఎవరికైతే పాల వర్షాల అంటే మొన్న కురిసిన వర్షాల వల్ల విపరీతమైన పంట నష్టం ఆస్తి నష్టం జరిగింది ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో అయితే మనకు జ భారీగా పంట నష్టాలు జరిగాయి ఆ పంట నష్టాన్ని మన అధికారులు మన తెలంగాణ రాష్ట్ర ప్రాంత మంత్రులు అధికారులు అంచనా వేసి సీఎంకు నివేదిక పంచ నివేదిక పంపించడం జరిగింది ఇన్ని ఎకరాల్లో ఇంతమంది రైతులు పంట నష్టపోయారు ఇంతమందికి పంట నష్టం జరిగింది అని నమోదు చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా నమోదు చేసుకోకపోతే మీ పంట నష్ట పరిహారాన్ని నమోదు చేసుకొని మీ దగ్గరలోని మీ సేవా కేంద్ర మీ దగ్గరలోని వ్యవసాయ అధికారులకు అందించాల్సింది కూడా చెప్పడం జరిగింది ఇంకా మరి కాసేపట్లో అయితే ఈ పంట నష్ట పరిహారానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది అలాగే మనకు ఎవరైతే రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమకాని వారు ఉంటారో వారందరికీ కూడా ఈ నెల చివరి వారంలో డబ్బులు పడేలాగా చేస్తామని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటి విడత లక్ష రూపాయలు రెండో విడత లక్ష యాభై వేల రూపాయలు మూడో విడత రెండు లక్షలు ఇలా మూడు విడతల్లో రుణమాఫీ డబ్బులను విడుదల చేయడం జరిగింది కానీ చాలామందికి రైతులకు డబ్బులు జమ కాలేదు అని నివేదికలు అందించడం జరిగింది అటువంటి వారి అందరికీ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించి ఎవరికైతే డబ్బులు జమ కాని రైతులు ఉంటారో వారందరికీ రుణమాఫీకి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి ఈ నెల చివరి వారంలోపు అందరికీ డబ్బులు విడుదల చేస్తామని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరైతే రుణమాఫీ డబ్బులు జమ అయిన వారు ఉంటారో జమ కాని వారు కాదండి జమ అయిన వారు రిన్యువల్ చేయించుకోండి రిన్యువల్ చేయించుకుంటేనే ఒక అప్డేట్ వస్తుంది కాబట్టి మీరు వెళ్ళి రిన్యువల్ చేయించుకోండి అని చెప్పడం జరిగింది రైతు భరోసాకు చూసుకుంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ మొదలైంది ఈ పదిహేను రోజుల్లో ఈ వానాకాలం సీజన్ పూర్తవుతుంది కాబట్టి ఈ లోపల రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కేవలం వ్యవసాయం సాగు చేసే రైతులకు మాత్రమే ఈ రుణమా ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటనలో తెలియచేయడం జరిగింది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పదెకరాల వారికి డెబ్బై ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది